ఇలా బస్సులో వస్తా ఉన్నా ఒక ఇద్దరు ముగ్గురు పోరగాండ్రు బీజేపీ జెండా పట్టుకొని బస్ కట్ట మురికేస్తా ఉన్నారు ఎందుకండి నాకు అర్థం కాదు ఏం తప్పు చేసినా నేను మోసం చేసినాము నేను ఒక్క మాట్లాడుతా ఉన్నా ఈ జిల్లాలో ఉన్న బీజేపీ బిడ్డలను మీకు సిగ్గు శరమ లజ్జ ఉంటే ఏమన్నా సీము నెత్తురు ఉంటే పౌరుషం ఉంటే మీ పెద్ద సిపాయి కూతురు పార్టీ అని మాట్లాడతారు మీరు పది సంవత్సరాల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్నారు మేము నీళ్ళు అడిగినాం మా పాలమురుకు మా తెలంగాణకు కృష్ణా నదిలో ఎంత వాటా వస్తుందో తేల్చు నరేంద్ర మోడీ మాకు రాజ్యాంగం ప్రకారం చట్టం ప్రకారం రావాలి మేము పాలమూరు ఎత్తిపోతలు కట్టుకోవాలి అని అడిగితే ఇంత పెద్ద విశ్వగురువు అని చెప్పుకునే ప్రధానమంత్రి మా అంత సిపాయిలు లేనని చెప్పుకునే బీజేపీ ఇక్కడ మేము పెద్ద పెద్ద పోదులు కొడతామనేటువంటి నాయకులు కార్యకర్తలు ఇంతమంది ఉన్నారు కదా మహబూబ్ నగర్ జిల్లాలో పదేండ్లు అవుతుందా పదేండ్ల ఏం చేస్తానికి ఒక కాగితం రాయాలి కృష్ణా ట్రిబ్యునల్కు ఈ రెండు రాష్ట్రాల మధ్య నీళ్లు పంచమని కాగితం రాయాలి దానికి మోడీ కుయ్యానడు కయ్యానడు ఈడనేమో సిగ్గులేని వీళ్ళు బీజేపీ జెండాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు మీకు బుద్ధి ఉంటే సీము నెత్తురుంటే పోయి ఢిల్లీలో కూర్చొని ముందు దాన్ని కృష్ణా ట్రిబ్యునల్కి రిఫర్ చేయించండి మేము సుప్రీంకోర్టుకు పోయినాం ఎందుకు ఇయ్యరా మా నీళ్ళ వాట అని చెప్పి సుప్రీంకోర్టుకు పోయినాం కేంద్ర ప్రభుత్వం మళ్ళీ నన్ను పిలిచింది మీరు సుప్రీంకోర్టులో కేసు బంద్ చేసుకొని వెంటనే రిఫర్ చేస్తామన్నారు అట్లా చెప్పి కూడా ఏడాది అయిపోయింది అయినా ఇయ్యలటికి అతి గతి లేదు కానీ సిగ్గులేని బీజేపీ నాయకులు మేము జాతీయ ఉపాధ్యక్షులము మేము తోక మేము తొండెము నేను అడ్డం పొడుగు మాట్లాడుకుంటూ ఇలా మీరు నిలదీయాలి పాలమూరులో నేను మిమ్మల్ని ఒక్కటే కోరుతా ఉన్నా జరిగిన నష్టం చాలు జరిగిన మోసం చాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రం మనది మన సొంత రాష్ట్రం ఇది మన హక్కు మనకున్నది ఎవడన్నా బీజేపీ జెండా పట్టుకొని వస్తే మీరు మాట్లాడాలి ఏం మాట్లాడాలి పదేండ్లు అవుతుందా మీరు కృష్ణా ట్రిబ్యునల్కి ఎందుకు రిఫర్ చేస్తలేరు నీళ్లు వచ్చేదే పాలమూరు జిల్లాకు నీళ్లు వచ్చేదే రంగారెడ్డి జిల్లాకు మరి ఏ విధంగా మీరు తిరుగుతున్నారు సిగ్గు లేకుండా ఒక పక్కన బీఆర్ఎస్ గవర్నమెంట్ పోరాటం చేస్తూ ఉంటే మీరు మౌనం ఎందుకు పాటిస్తున్నారు ఎవరి కోసం పాటిస్తున్నారని దయచేసి మీరు ప్రశ్నించాలని నిలదీయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా ప్రజాస్వామ్యంలో మనకు అడిగే హక్కు ఉంటుంది నిలదీసే హక్కు ఉంటుంది కాబట్టి అడగాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.